ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైన తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపైన వైసీపీ మోకలు జరిపిన దాడులను ఖండిస్తూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన రాష్ట్ర బంధు పిలుపులో పాల్గొనేందుకు ప్రయత్నించిన హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్పను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్పను పోలీసులు గృహ నిర్బంధం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయమే నిమ్మల కృష్ణప్ప బంద్లో పాల్గొనేందుకు ప్రయత్నించగా స్థానిక సీఐ జయానాయక్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని నిమ్మల కృష్ణప్పను గృహ నిర్బంధం చేపట్టారు. ఈ సందర్భంగా తన నివాసంలో నిమ్మల కృష్ణప్ప మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న విధానాలను ఎండగట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర జగన్ ఎలా చేశాడో మేము సహకరించాం కాబట్టే చేశారని గుర్తు చేశారు. అధికార పార్టీ చేపడుతున్న అరాచకాలను దౌర్జన్యాలను ప్రజల పక్షాన ప్రశ్నిస్తే పార్టీ కార్యాలయాలపైన తెలుగుదేశం పార్టీ నాయకులపైన రౌడీ ముక్కలు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని, ఇది ప్రజాస్వామ్యమా లేక తాలిబాన్ తరహా పాలన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు, తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ పులేరు సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ పులేరు నరేష్, అంబే శ్రీనివాసులు, వార్డు మెంబర్ నాగరాజు, మాజీ ఎంపీటీసీ హంపయ్య, పసుపులేటి శ్రీనివాసులు, నార్సింపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వాయిస్ ఇస్తారా? రెండు మాటలు తీసుకొని వెళ్ళిపోతాం మేము. చెప్పడానికి లేదు, వాస్తవంగా వాళ్ళందరూ ప్రివెంట్ అరెస్ట్ చేసిన నేను రాను. ఈ రోజు మేము బంధుకు పిలుపునిస్తే గృహ నిర్బంధాలంట, మమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో కట్టుకోబెట్టబడతారు. 4:30కే మా ఇంటి ముందు వచ్చి పోలీసులు 5 మంది, 3 SIలు, కానిస్టేబుల్ అందరూ వచ్చి మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తారు. కానీ ఆ రోజు మేము చేసింటున్నాం, మీకే మీరు ఎందుకు బదులు చేయలేదు, ఎన్ని ధర్నా చేయలేదు, ఆ రోజు మేము సహకరించలేదు. ప్రభుత్వాన్ని మేల్కొల్పేదానికి, ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పిదాలని ఎత్తి చూపేదానికి ప్రతిపక్ష పార్టీలకు ఉండేటువంటి హక్కు అదే. ఆ హక్కును కూడా కాలు రాస్తా ఉంటే ఇంక మేమేం చేయాల, ఏ విధంగా మా ప్రొటెస్ట్ తెలియజేయాల? ప్రొటెస్ట్ మా ప్రభుత్వంలో ఉండేటువంటి తప్పిదాలని ఎత్తి చూపేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలని కంట్రోల్ చేస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఉన్నాయి? ప్రతిపక్ష పార్టీలు ప్రజలిచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? గవర్నర్ గారికి తెలియజేసినా, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినా, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ రౌడీజాన్ని, గూండాయిజాన్ని అదుపు చేయాల్సినటువంటి ప్రభుత్వాలే గూండాయిజాన్ని, రౌడీజాన్ని ప్రేరేపించి ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దాడి చేయిస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా, అధికార పార్టీ రౌడీజమా అర్థం కాని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. సుచరిత గారు గతంలో, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో ఒకసారి చరిత్రను తిరగేసి ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో. ఇవన్నీ మర్చిపోయి నోరు అదుపులో పెట్టుకోండి, అదుపులో పెట్టుకొని మాట్లాడుకోండి, లేదంటే మేము తీసుకునే చర్యలకు మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ స్టేట్మెంట్ ఇస్తాంటే ఏం మాకేం అర్థం కావడం, ఎవరు నోట్లో అదుపులో పెట్టుకోవాలా? ఆ రోజు 3000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజు ముఖ్యమంత్రిగా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమే సహకరించకపోయి ఉండింటే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఉండేవాడా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు మేము సహకరించకపోయి ఉంటే అంత సుజావుగా జరిగేదా? మరి ఆ రోజు పాదయాత్ర మొదలు పెట్టిండేటువంటి సందర్భంలో కదిలికొచ్చి నువ్వేం మాట్లాడినావు ఒకసారి గుర్తు చేసుకో జగన్మోహన్ రెడ్డి.
ఆ రోజు ముఖ్యమంత్రి మీద చీపుర్లతో కొట్టండి, చెప్పులతో వేయండి, నంద్యాల ఎన్నికలలో రివర్వాల్ తీసుకొని పేల్చండి. ఇవన్నీ నువ్వు మాట్లాడలేదా? మేము సహించలేదు ఆ రోజు. ప్రతిపక్ష నాయకుల మీద అధికార పత్రం చెలాయించేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా అవకాశం కల్పించాలా, మాట్లాడే హక్కు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఆ రోజు నువ్వు ఏం మాట్లాడినా సహనంతో మేము ముందుకు పోయేటటువంటి విషయం వాస్తవం కాదా? ఈరోజు మేము ఎక్కడన్నా ఒక మాట మాట్లాడితే అంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటాండవే, కార్యాలయాల మీద దాడి చేస్తుండవే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తుండవే, ఇది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి, సుచరిత గారు, ఇవి తెలియవా మీకు ఇవన్నీ విషయాలు? కొడాలి నాన్నగారు ఆయన నోటు ఆయన అదుపులో మాట్లాడుతున్నాడ? ఆయన నోరు అదుపులో పెట్టుకుంటున్నాడ? ఆయన మాట్లాడే భాష ఈ రాష్ట్రంలో ఏ మంత్రి అయినా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నదా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మంత్రి అయినా మాట్లాడే పరిస్థితుల్లో ఉందా? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుండేటువంటి విధానము, ప్రతిపక్ష నాయకుల మీద ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించడము, ఇళ్ల మీద రౌడీ దాడి చేయించడము, ఎత్తు చూపేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలని కంట్రోల్ చేస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఉన్నాయి? ప్రతిపక్ష పార్టీలు ప్రజలిచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? గవర్నర్ గారికి తెలియజేసినా, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినా, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలని సరైనటువంటి దారిలో పెట్టే పరిస్థితుల్లో లేరంటే ఏం కారణం? దానికి మాకేం అర్థం కావడంలే. ఎన్ని రోజుల్లో గడవదు జగన్మోహన్ రెడ్డి? ఎన్ని రోజుల్లో జరగదమ్మా సుచరితమ్మ? ప్రజలు ఇప్పటికే ఆవేశపరులై ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఉద్యమిద్దామనే ఆలోచనలో ఉన్నారు. మీరు చేసే ఈ కార్యక్రమాలు, మీరు చేసేటువంటి ఈ దౌర్జన్యాలు, ఆపదలు చేసేదానికి ప్రజలు పూర్తిగా రెచ్చిపోయి ఉన్నారు. ప్రభుత్వం మీద తిరగబడక మునిపే, ప్రజల ఆగ్రహద్వారాలు గురి కాక మునిపే మేల్కొనండి. ఇటువంటి రౌడీజాల్ని, ఇటువంటి గూండాయిజాల్ని కంట్రోల్ చేసుకోండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఉనికి కోసమే వాళ్ళ కార్యకర్తల్లోనే కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించుకొని మా పైన బురద వేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎంక్వైరీ చేయి, దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఏసీబీ సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయొచ్చు. నువ్వేరా సిబిఐకి? ఎవరు చేశారనేటువంటి విషయాలు తెలుస్తాయి కదా. గతంలో ఈ విధమైనటువంటి ఆరోపణలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చేశావు? నీ మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు చేయించావా? అది ఆ వాస్తవాలు బయటికి ఇప్పుడైనా అధికారంలోకి వచ్చినాక బయట తీస్తాడావా? అది అయిపో, ఆ సబ్జెక్టు పక్కన పెట్టేస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తుంది, వివేకానంద రెడ్డి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తుంది. ఇవన్నీ ఒక్కడైనా బయటకు వచ్చినాయా? ఇవన్నీ ఆరోపణలు రుజువు చేసినావా అధికారంలోకి వచ్చిన తర్వాత? ఈరోజు మళ్ళీ మా మీద మేమే చేయించినాం అనేటువంటి ఆరోపణలు చేస్తావా? మరి నీ ఆరోపణలు ఏ ఒక్కటైనా నిజమైనాయా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద చేసినటువంటి ఆరోపణలు ఒక్కటైనా నిజమైనాయా? ఆ రోజు ఏం ఆరోపణలు చేసినావు? ఇదో ఈరోజు కూడా ఇదే విధమైనటువంటి ఆరోపణలే. ఏదో రకంగా నువ్వు రాజకీయ లబ్ధి పొందేదానికి ప్రయత్నం చేస్తుంటావు తప్ప గతంలోనూ చేసావు, ఈరోజు చేసావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు కోడికత్తి మేము కేసు మా మీద వేసినావు, వివేకానంద రెడ్డి హత్య కేసును మా మీద వేసినావు, ఇటువంటి ఎన్నో కేసులు మా మీద వేసినావు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మా మీద వేస్తుంటావు. రుద్దు చేయి, ఎవరు కాదండ్రి అధికారంలో ఉండవు. నువ్వు ఏ కేంద్రానికి లేఖరాయి, నిజాలు బయట తేలమని చెప్పి సిబిఐకి రికమెండ్ చేయి. ఎవరు కాదని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాల మీద జరుగుతున్న ఈ పార్టీ కార్యాలయం మీద కావచ్చు, నాయకుల ఇండ్ల మీద కావచ్చు జరుగుతున్న దాడులపైన ఈ సంఘటనలన్నీ మీరు ఏమైనా ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? తీసుకెళ్లేదానికే కదా మేము ఇవన్నీ బంధు పిలుపు అంటే బంధు అని కాకుండా క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాం బ్రదర్. ఇంక ఈ 2 సంవత్సరాల కాలం వీళ్ళు చేస్తాడేటువంటి రోజు ఇదేనా కార్యక్రమాలు? అధికారంలో ఉండి పాలన చేసుకునేది పోయి ప్రతిపక్షాల మీద పడినారనేటువంటి ఆలోచనకు వచ్చేసారు ఈరోజు ప్రజలు? రోజు ఒక నాయకుని అరెస్ట్ చేయడము, రోజు ఏదో తప్పుడు కేసు పెట్టడము, పోలీసు అనేటువంటిది ప్రతిపక్షాల మీద చర్యలు తీసుకునేదానికి ఉంటారే కానీ ఎక్కడైనా తప్పిదాలు జరిగితే, ప్రజల్లో పొరపాట్లు జరిగితే, లేకపోతే ఎస్సీల మీద, ఎస్టీల మీద, మహిళల మీద దాడులు చేస్తే వాటిని కంట్రోల్ చేద్దామని ఆలోచన లేదు. ఎంతసేపు ప్రతిపక్షాల మీదనే పడుతూ ఉండేది, ప్రతిపక్షంలో నాయకుల మీదనే పడుతూ ఉండేది.